సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్ ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. అభిమానులు భారీగా తలలి రావడంతో తొక్కిసలాట జరిగింది. తోపులాట జరగడంతో మహిళలు కింద పడ్డారు. కొందరు స్పృహ తప్పిపోయారు. గాయాలు కావడంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 4-5 రోజులుగా టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ విక్రయిస్తామని చెప్పడంతో భారీగా తరలి వచ్చారు. మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఉప్పల వేదికగా ఈ నెల 25న జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలి రావడంతో సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టికెట్ల కోసం 4-5 రోజుల నుంచే భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. హెచ్సీఏ టికెట్లను బ్లాక్లో అమ్ముతుందంటూ ఆందోళన పాటుపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తామని హెచ్సీఏ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. చాలా మంది తరలి వస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఫోర్ నుంచి గేట్ల దగ్గర నిల్చున్నాం. అసలు వీళ్ళు పోలీసులు మాకు బందోబస్తు అసలు వేయలేరు మేడం. లాఠీ చార్జ్ చేసి కొడుతున్నారు. ఉద్యోగాల నుంచి వచ్చినాం అందరం. ఎక్కడెక్కడ నుంచో వచ్చినాం. రోజు స్టేడియం దగ్గర ఉప్పల్ స్టేడియం దగ్గర పోతున్నాం. వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే లేరు. ఎస్సీ వాళ్ళు అయితే అసలు ఇంత కూడా మా మీద ఏం చూపిస్తారు మేడం. ఒకటే రోజు 39,000 టికెట్లు పోయినాయని చెప్పారు. అదో స్కామ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లానే చేస్తే మేము ఎట్లా పోవాలి మేడం? ఉద్యోగాల నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 4 నుంచి మార్నింగ్ 4 నుంచి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఒకటే కౌంటర్ లో ఇస్తున్నారు హైదరాబాద్ లో. వేరే కౌంటర్లు కూడా పెట్టచ్చు కదా. ఆన్లైన్ లో కూడా లేవు. ఆన్లైన్ లో కూడా రిఫండ్ అవుతున్నాయి. ఇంత జనాలు ఉన్నారు. అన్ని టికెట్లు 3 రోజుల ముందే ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఇస్తారు టికెట్లు 3 రోజుల ముందు? ఇంత జనాలు తొక్కిసార్లు అవుతున్నాయి ఇక్కడ. అసలు ఏం మేనేజ్మెంటే బాగలేదు. ఏం ఇప్పటి పడండి. నా పోలీస్ మేనేజ్మెంట్ బాగుంది. ఏం మేనేజ్మెంటే బాగలేదు. అసలు ఇక్కడ నుంచి 5 అవర్స్ అవుతుంది. మేము నైట్ 2 o'clock వచ్చామండి ఇక్కడికి. తర్వాత 5-6 గేట్ ఓపెన్ చేసి అని చెప్పినండే. అప్పటికి గేట్ ఓపెన్ చేయలేదు. 7 అట్లా ఓపెన్ చేసారు. లోపలికి వచ్చేసిన తర్వాత మేము 10కి ఎగ్జాక్ట్ 10కి టికెట్ ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు 10:30కి టికెట్లు ఇచ్చారు. టికెట్ ఎంత ఎట్లు ఇస్తున్నారంటే అసలు టికెట్లు ఇస్తున్నారా లేకుంటే ఏమి ఇస్తున్నారో అర్థమవుతలేదు. 2 గంటలు అయిపోయింది మేము లోపల ఉండవాటి. అసలు మా పరిస్థితి ఎట్లుందంటే ఆ బయట వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే. అసలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వాటర్ లేనివరకు, చుక్క నీళ్ళు లేనివరకు, నీళ్ళు లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. మార్నింగ్ నైట్ 2 గంటల నుంచి తిండి లేదు, ఏం లేదండి. చాలా ఘోరం అంటే చాలా ఘోరం. ఇంత ఘోరం అసలు ఏడ చూడలేదు. ఫుల్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది? ఎందుకు టికెట్స్ దొరుకుతా లేదు? అది ఓన్లీ 1250 రూపీస్ టికెట్, 1000 రూపీస్ టికెట్. మిగిలి టికెట్ ఎక్కడ? ఎక్కడ ఇంకా టికెట్ ఎక్కడ? మొత్తం టికెట్ అయిపోయినాయి. ఎట్లా అయిపోతాయి? 50 మందికి కూడా ఇయ్యలే. ఎట్లా అయిపోతాయి? ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. లేడీస్ అని కూడా చూస్తలేరు. మమ్మల్ని పడేసి తొక్కేసిలాట అయింది అక్కడ. ఇందులో వచ్చే పోలీసు వాళ్ళు మాత్రం ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. వాళ్ళు మా చుట్టాలని ఒకరొకరిని అందరినీ లోపల పంపించారు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారు. సాంకేతిక సమస్యతో ఆన్లైన్ పేమెంట్లకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు. భారత్ ఆసీస్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం కొంతకాలంగా ప్రహసనంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాస్ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కోవిడ్ పరిస్థితుల వల్ల క్రికెట్ మ్యాచ్లు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్ మ్యాచ్లు కూడా హైదరాబాద్లో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సులభ ప్రక్రియలో టికెట్లు ఇవ్వడంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైంది. నైట్ 8 o'clock నుంచి అన్నారు. 8 నుంచి అంటే 1 అవరే ముంచిరు. 1 అవర్ టికెట్ సక్సెస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే రిఫండ్ అని వచ్చింది. మళ్ళీ క్యాష్ నాకు వచ్చేసింది. ఇట్లా అందరం దెబ్బలు తాగడానికి వచ్చినది మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే మేము వచ్చి 5 o'clock వచ్చాము ఇక్కడికి. 5 o'clock చూస్తే ఇక్కడ ఫుల్ రష్ ఉంది. మాకు ఇక్కడ అసలుకి గవర్నమెంట్ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అసలు నిజంగా మేమైతే చాలా ఫేస్ చేసాము. అక్కడ చాలా మంది పడిపోయారు. వాళ్ళ చాలా ఏవైనా పోలీస్ వాళ్ళకైనా కానీ మాకైనా కానీ వీ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. నిలబడ్డాం క్యూలో అయినా కానీ ఇంతవరకు కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. బయట పోలీస్ అనే వ్యక్తి కనపడలేదు. బయట లానే ఉన్నారు. మొత్తం లానే ఉన్నారు. ఈ తొక్కిసలాట్లు మొత్తం ఎంతమంది
మొత్తం బ్లాక్ లోనే అమ్ముతున్నారు. వరస్ట్ వరస్ట్ అనేది వరస్ట్ కండిషన్ లో ఉంది. పొద్దున 3:30 కి వచ్చాను. టూ గత వారం నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి తెలుసు. వాళ్ళు పక్కగా బందోబస్త్ చేసి ఇట్లా బ్యారికేడ్స్ పెట్టుంటే అయ్యేది కాదు. 3:30-4:30 వచ్చి మెట్రో లైన్ వరకు లైన్ లో ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళని కూడా కొట్టి లాఠీ పెట్టి కొట్టి తరివేస్తున్నారు. అసలు ప్రాపర్ పూర్ మెయింటెనెన్స్ సరిగా చూస్తలేదు. వాటర్ అడిగి వన్నారా అని ఇస్తలేదు. నాకు దెబ్బతైన చూసి కూడా కనికరం లేకుండా కొట్టినారు. అంచనాలకు మించి అభిమానులు తరలి రావడంతో తోపులాట జరగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వీఐపీ పాసుల కోసం కూడా తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ జింకానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టం చేశారు. స్పృహతప్పి పడిపోయిన వారు, గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. టికెట్ల విక్రయంలో హెచ్సీఏ పూర్తిగా వైఫల్యం చెందిందని ఉన్నతాధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరు చనిపోయారు? సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు గాయం అంటే మీరు, నేను మీకు ఒక సలహా, మీలో ఒక బృందం అక్కడ పోయి చూసుకోండి. లెట్ అస్ నాట్ క్రియేట్ రూమర్స్ ప్లీజ్. మీడియా, హైదరాబాద్ మీడియా ఎప్పుడైనా కోఆపరేటివ్ ఉంటారు, ఇప్పుడు కూడా కోఆపరేటివ్ అండి. మీకు నా మాటలో నమ్మకం లేకపోతే అక్కడ హాస్పిటల్లో వెళ్ళండి. తూపలాటలో ఇద్దరు లేడీస్, వన్ కానిస్టేబుల్, వన్ ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి కొంచెం తోపులాట జరిగింది. దే ఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్, దేర్ ఇస్ నథింగ్. మీరు పోయి చూసి ఫోటో తీసుకోండి. డెఫినెట్గా ఇది మిస్మేనేజ్మెంట్ హెచ్సీఏకి. దాంట్లో ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పలేము. సార్తో డిస్కస్ చేసుకుని హెచ్సీఏ మేనేజ్మెంట్ వలన ఎలాంటి అది జరిగింది మనకు అనిపిస్తే డెఫినెట్గా చట్టు ప్రకారంగా కఠించలే ఉంటుంది. నేను లోపల వెళ్ళి అరిసి వారికి ఈ టికెట్ ప్రింట్ చేయడము, ఇది ఆన్లైన్లో డిలే అవ్వడం, దిస్ ఇస్ మిస్మేనేజ్మెంట్. కౌంటర్ కూడా పెంచినాము, డెఫినెట్గా చర్య ఉంటుంది.